ఈ వీడియోలో ఓటింగ్ పోల్ అనాలిసిస్ అట్లనే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అంటే సీక్రెట్ రూమ్కి సంబంధించిన అప్డేట్లు అండ్ షో గురించి సంబంధించిన రకరకాల అప్డేట్స్ బయట మార్కెట్లో వచ్చినాయి మన మాక్సిమస్ డెక్స్మస్ మిరిడియర్స్ చెప్పిన దాని ప్రకారంగా ఏమేమి ఉన్నాయి ఏంది కదా అన్నీ చెప్తా దానికంటే ముందు కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సభకరై చేయరి గంట కొట్టే ఆలనే సెంబర్లు ప్రజర్స్ పెట్టుకోని పాత వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరి కొత్త వాళ్ళు మీకు నచ్చిన కడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు దిస్ ఈజ్ సిర్పురం శ్రీనివాస్ అలియా సిక్స్టీ ఫైవ్ అంటారు ఓకే ఓటింగ్ పోల్ చూద్దాం బాయి ఓటింగ్ పోల్ ఇప్పుడు అనఫిషియల్ పోల్స్ మీద డిపెండ్ అవ్వడం అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే అనఫీషియల్ పోల్స్లో ఆల్రెడీ మ్యాక్సిమం ఓట్లు పడ్డాయి లక్షల్లో ఓట్లు ఓటింగ్ పోల్ అయిన సైట్లు కూడా ఉన్నాయి లక్షలలో ఓట్లు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయి అనఫీషియల్ పోల్స్లలో ఓటింగ్ వేసేది ఏం లేదు మనిషికి ఒకటే ఓటు అక్కడ కూడా కాబట్టి ఆల్రెడీ ఓటింగ్ అనేది అదేమంటారు సాచురేషన్ లెవెల్ దాటిపోయింది ఎగ్జాస్ట్ అయిపోయింది అంటారు కదా గట్ల అయిపోయింది అన్నట్టు ఇక దాని మీద డిపెండ్ అయితే ఏం లేదు అక్కడ పల్లూ ప్రశాంతి అన్నింటిలో టాప్గా కనబడతాడు కొన్నిట్లలో లేటెస్ట్గా అమర్దీప్ కొన్నిట్లలో మెల్లగా టాప్కి వచ్చిండు కొన్నిట్లలో శివాజీ అన్న ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి ముప్పై ఇరవై ముప్పై ఇరవై అని చెప్పి ఇదేదో పా ఏదో ఆటలు ఎక్కువ ఏదో ఉంటుంది చూడు మార్కెట్లో పోతే నడుతూ ఉంటాయి ముప్పై 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 అన్నట్టుగా ముప్పై ఇరవై ముప్పై ఇరవై అని కొడతా ఉన్నది కాబట్టి మనం వాటి మీద డిపెండ్ అవ్వకుండా జనరల్ పర్స్పెక్టివ్గా కూడా చూస్తే యూట్యూబ్ ఛానల్ పోల్స్ లక్షల్లో పోలైన యూట్యూబ్ ఛానల్ పోల్స్ ఉన్నాయి యాభై వేలు అరవై వేలు మన దగ్గర కూడా నలభై వేలు యాభై వేలు పోలైన యూట్యూబ్ పోల్స్ ఉన్నాయి మన ఛానల్లో కూడా వేరే వేరే ఛానల్స్లలో కూడా అండ్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే చాలా పేజెస్లో ఛానల్స్లో పోల్స్ పెడితే ఇన్స్టాగ్రామ్లలో కూడా పోల్స్ పెడితే వచ్చిన పోలింగ్ని బట్టి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లే కింద నుంచి అబ్బా ఇగో పైన టాప్ త్రీ పక్కగా ఉన్నారు పల్లె ప్రశాంత్ అండ్ అమర్దీపు అండ్ శివాజీ అన్న ముగ్గురికి తక్కువలో తక్కువ ముప్పై ముప్పై పర్సెంటేజ్ చేసుకున్న అరవై పర్సెంటేజ్ డెబ్బై పర్సెంటేజ్ వాళ్ళకే ఉన్నాయి ముప్పై ఇరవై ఇరవై పర్సెంటేజ్ చేసుకున్న మొత్తం పర్సెంటేజ్ వాళ్ళకే ఉంది మిగిలిన వాటిల్లో ఏదో టెన్ సెవెన్ ఐదు పర్సెంటేజ్తో మిగతా వాళ్ళు ఉన్నారు ఇక ఎలిమినేషన్కి దగ్గర ఉన్నది చూద్దాం వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ గారబ్బా అబ్బా పల్లె ప్రశాంత్ శివాజీ అమర్దీప్ వీళ్ళ ముగ్గురి ఇట్లలో ఎవరినైనా ఎలిమినేట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి సిగరెట్ రూమ్లో పెట్టినట్టే అంతకుమించి ఇంకోటి లేదు మీరెవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమర్దీపు పల్లవి ప్రశాంత్ శివాజీ వీళ్ళ ముగ్గురిట్లో ఎవరైనా సీక్రెట్ రూమ్కి పోతే బాగుంటుందా ఎవరు పోతే బాగుంటుంది కింద కామెంట్ చేయరు ఇంకా నెక్స్ట్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు కోర్స్ మనకు యూట్యూబ్ పోల్స్ ఏం చెప్తాయి రతిక డేంజర్ జోన్లో ఉంది అని అండ్ షకీల గారు డేంజర్ జోన్లో ఉన్నారని టేస్టీ తేజ ఉన్నాడని శోభా శెట్టి ఉన్నట్టుగా చెప్తుంది ఇలా నలుగురే మనకు మెయిన్గా డేంజర్ జోన్లో కనబడుతున్నారు అయితే ఇవాళ వచ్చే ఎపిసోడ్ రథికకు పాజిటివ్ ఎపిసోడ్ చా కొంతమందికి అంటే కొంతమంది దృష్టిలో అది పాజిటివ్ ఎపిసోడ్ కొంతమంది దృష్టిలో నెగిటివ్ ఎపిసోడ్ కనబడుతుంది అది ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ దాన్ని ఎవ్వరూ మార్చలేం అండ్ నిన్నటిదాకా ఉన్న రవి రతిక మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బయట ఎట్లా ఫోకస్ చేస్తుంది అంటే ఈ రోజు ఎపిసోడ్ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది కాకపోతే ఈ రోజు ఎపిసోడ్లో రతిక తీసుకున్న డెషనే అసలైన గేమ్ బిగ్ బాస్ గేమ్లో ఆ గట్లనే ఆడాలి అది మిగతా వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయ్యారు మహాబలి టీం అంతా దద్దీర్ లెక్క ఆలోచించరు దీనికంటే ముందు వీడియో ప్రోమో అనాలిసిస్ అండ్ లైవ్ అప్డేట్స్ పెట్టిన అందులో చెప్పిన క్లారిటీగా చెప్పిన అంటే రతిక గేమ్ ఎట్లుంది అండ్ మిగతా వాళ్ళ గేమ్ ఎట్లున్నది అంత దద్దిలు ఎట్లా ఆడుతున్నారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకసారి చూసే ప్రయత్నం చేయరు ఇక దీనికంటే ముందు వీడియోనే అండ్ దామిని వర్సెస్ రతికాలో కూడా ఎవరు కరెక్ట్ అనేది కూడా పెట్టినా అది కూడా చూడరు ఇక గౌతమ్ అండ్ ప్రిన్స్ ఎవరు వీళ్ళిద్దరికీ ఓటు బ్యాంక్ ఉన్నది అనఫిషియల్ అఫీషియల్ పోల్స్లో చూడండి ఓటు బ్యాంక్ ఉన్నది అండ్ యూట్యూబ్ పోల్స్లో చూడండి ఓటు బ్యాంక్ ఉన్నది కాకపోతే నాకు ఈ వీక్లో గౌతమ్ గేమ్ పెద్దగా ఏం అనిపిస్తలేదు పోయిన వీక్లో బాగుండే అండ్ మొన్న నామినేషన్ రోజు వరకు కూడా బాగానే ఉంది కానీ ఈ గేమ్లో అంటే ఈ రణధీర వర్సెస్ మహాబలి టాస్క్లో మాత్రం గౌతమ్ లిటరలీ జీరో అని చెప్పాలి తన పర్ఫార్మెన్స్ బాగలేదు అండ్ తన స్ట్రాటజీలు బాగలేవు ఆయన ఆడే విధానం బాగలేదు అసలు ఏం పెద్దగా ఏం ఆడలేదు అండ్ ఈ రోజు తీసుకునే డెసిషన్లలో కూడా భయపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ కష్టమే ఎక్కువ రోజులు సర్వేయడం కష్టమే ఎందుకంటే గేమ్కి భయపడుతున్నారు శివాజీ అనకు భయపడుతున్నారు అండ్ వీకెస్ట్ ఆఫ్ ద వీక్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసి పడేస్తే బాగుంటుంది కానీ స్ట్రాంగెస్ట్ వాళ్ళు ఎక్కువ రోజులు తర్వాత అయితే మనం ఉండలేమేమో అనే ఫీలింగ్ అంటే వీళ్ళకంటే వీక్ ఉన్న కంటెస్టెంట్ నామినేషన్లో ఉండాలి అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు టేస్టీ తేజ కానీ గౌతమ్ కానీ ప్రిన్స్ ఎవరు నామినేషన్లలో ఉండాలి అని ఫీల్ అవుతున్నారు ఇట్లా ఫీల్ అయితే ఏంటంటే కష్టం ఇట్లా ఫీల్ అయితే కష్టం ఎందుకంటే వీళ్ళు ఓడిపోతారు వెళ్ళిపోతారు అన్న భయం వీళ్ళకు ఉన్నది వీళ్ళు లాస్ట్ దాకా ఉంటారన్న నమ్మకం ఇలాగ లేదు కాబట్టి వేస్టే నెక్స్ట్ ఇక షకీల గారు షకీల గారు చెప్పలేము అబ్బా ఎందుకంటే ఆమెకి ఏమైనా సింపతి ఓట్లు పడితే పడవచ్చు ఎందుకంటే షకిలా గారు బాగా లేరు అని చెప్పలేము ఖచ్చితంగా ఈ షోకి అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో అందరూ బాగానే ఉన్నారు ఎవరు బాగలేరు అని చెప్పడానికి ఏం లేదు కాబట్టి శకిలా గారు వెళ్ళిపోయినా మనం బాధపడతాం అయ్యో అనుకుంటాం అందరి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది నెగిటివ్ ఒపీనియన్ లేదు అండ్ రథిక రథిక వెళ్ళిపోతే మాత్రం గేమ్ చాలా డల్ అవుతుంది అసలు సూపర్ విలన్ని మనం అక్కడ అక్కడ నుంచి వెళ్ళగొడితే మనం మాట్లాడుకోవడానికి తిట్టుకోవడానికి కూడా ఎవరు ఉండరు అసలు విలనే లేకపోతే అంతా మంచోళ్ళే ఉంటే మళ్ళీ సీజన్ సిక్స్ దగ్గర తయారవుతుంది అంతా మంచి 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 అనే టాపిక్ మీద పోతుంది ఇప్పుడు రతిక ఉంటేనే పంచాయతీ గురించి మాట్లాడుకోవచ్చు సీజన్ సిక్స్లో గీత ఉంటేనే గీత గురించి మాట్లాడుకోవచ్చింది గీత వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది తప్పక అట్లా ఉంటుంది అన్నట్టు ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటేనే షో ఇట్టు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఉండాలి కదా ఓకే అండ్ ఇక ఇప్పుడు ప్రిన్స్ ఓకే ప్రిన్స్ ఎవరికి విపరీతమైన పాజిటివిటీ ఉంది ఆయన వెళ్ళిపోయే ఛాన్సే లేదు నెంబర్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రిన్స్ ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు అంతెందుకు పోయి నిజం చెప్పాలంటే నేను కూడా ఒకటి రెండు రోజులు ఓట్ వేసిన ఈ నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి నేను కూడా రెండు సార్లు ఓట్ వేసిన ప్రిన్స్ ఎవరికి ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది ప్రతిరోజు మంచిగా ఆడుతాడు ప్రతిరోజు మంచిగా ఉంటాడు ప్రతిరోజు మంచిగా మాట్లాడుతాడు తెలుగు రాకపోవడం ఆయన అదృష్టం అనుకుంటాను నేను నేను ఎందుకు తెలుసా అన్ని చిల్లర ముచ్చట్లలో చిల్లర పంచాయతీలలో అసలు జరుగుతలేడు ఎందుకంటే ఆయనకు అర్థం కాదు కాబట్టి ఆయనకు అర్థమైన విధంగా ఏదో ముందుకు పోయే ప్రయత్నం చేస్తాడు ఆయన టాస్క్ ఇస్తే టాస్క్ పర్ఫామ్ చేస్తాడు వచ్చినప్పుడు మంచి మాటలు అయితే మాట్లాడుతాడు చెడ్డ మాటలైతే మాట్లాడకుండా పక్కన పక్కకి వెళ్ళిపోతాడు అండ్ అనవసరమైన డిస్కషన్స్లో జరుగుతలేడు ఆయన అనవసరమైన డిస్కషన్స్లో ఈయనని ఇన్వాల్వ్ చేయరు ఎందుకంటే ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మళ్ళీ అది ప్రిన్స్ ఎవరు అదృష్టంగా భావిస్తున్నాను నేను అండ్ ప్రిన్స్ ఎవరి మీద అందరికీ కొంత రెస్పెక్ట్ పెరిగింది ఓటు బ్యాంక్ కూడా గట్టి పెరిగింది ఇక ఈల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి నాకు తెలిసి ఈ వీకు ఎలిమినేషన్ డిఫరెంట్ ప్రాసెస్లో జరగబోతుంది అండ్ ఎలిమినేషన్ ఇట్లా చేసి అట్లా కొంతమంది లోపలికి పంపబోతున్నారు అండ్ సీక్రెట్ రూమ్ ఉండబోతుంది ఒకవేళ పల్లవి ప్రశాంత్ని ఎలిమినేట్ చేస్తే సీక్రెట్ రూమ్లోకి పంపే ఛాన్స్ ఉంది శివాజీ అన్నని ఎలిమినేట్ చేసినా సీక్రెట్ రూమ్లోకి పంపే ఛాన్స్ ఉంది అండ్ ఉన్న పదమూడు మందిలో ఒకవేళ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే ఆరుగురిని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేయబోతున్నారు అండ్ ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్లలో టేస్టీ తేజ అండ్ శకిలా గారు శోభాశెట్టి కూడా బాగా తక్కువ కనబడుతుంది ఎక్కడ చూసినా కానీ శోభాశెట్టికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇప్పుడే అప్పుడే వెళ్ళిపోదు అండ్ శోభాశెట్టి లాంటి పర్సన్ ఉండాలి ఉంటేనే షో రసవత్తరంగా ఉంటుంది అంటే గొడవ పెడితే ఇప్పుడు రతిగా లేకపోయినా గొడవ పెట్టడానికి శోభాశెట్టి గారు రెడీగా ఉంటారు ఆర్గ్యూ చేయడానికి రెడీగా ఉంటారు ఆర్గ్యూ చేసే ఇష్టం ఉన్నది శోభాశెట్టికి ఏదో ఈ మధ్యలో మొన్న నాగార్జున గారు ఇచ్చినప్పటి నుంచి అసలు ఆమె ఏం ఏడతలేదు ఆర్గ్యూ చేస్తలేదు ఏదో చేస్తేనే కదా మజా చేయకపోతే మనకు మంచిగా ఉండదు నాగార్జున గారు ఈసారి ఎవ్వరికి ఏం ఇన్పుట్ చేయకండి అని నా పర్సనల్ ఒపీనియన్ కదా ఫస్ట్ వీక్ మాట్లాడుకున్నంత ఇప్పుడు మాట్లాడుకోవడానికి లేకుండా అయిపోయింది కదా సో ఓకే షకిల గారు అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరి ఇట్లల్లో ఎలిమినేషన్ ఉంటుందని నేను గట్టిగా భావిస్తాను ఎందుకంటే టేస్టీ తేజ ఈరోజు బిహేవ్ చేసిన విధానానికి ఏమైందంటే అంటే ఇప్పుడు ఇంతకుముందు గొడవలో బిహేవ్ చేసిన విధానానికి భయపడుతుండు ఎక్కువ రోజులు ఉండలేనని ఫీల్ అవుతుండు అండ్ శివాజీ గారు ఉంటే వామో డేంజరు ఆయన నామినేషన్లో ఉండాలి అని ఫీల్ అవుతుండు ఇట్లాంటివి ఉంటే నేను వెళ్ళిపోతానేమన్న భయంతో ఉంటే కష్టమే ఓకే కామెడీ పరంగా ఒక ఎంటర్టైన్ బాగానే చేస్తుండు అండ్ షకీలా గారు పాపం తన స్థాయిలో తను చేస్తుంది కానీ ఇంకా అంతకుమించి ఏం చేస్తారో చెప్పండి ఇప్పుడు వీళ్ళిద్దరిట్లలో ఎవరెవరు వెళ్ళిపోతారని నేను భావిస్తున్నా చెప్పలేం షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే సీక్రెట్ రూమ్ అవుతుంది ఇక సీక్రెట్ రూమ్ అప్డేట్ ఏమున్నది అంబటి అర్జున్ అంబటి అర్జున్ భయ్య సీక్రెట్ రూమ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక పూజామూర్తి గారు అంబటి అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని గట్టిగా వచ్చింది టాకు అండ్ ఫర్జానా గారు వస్తున్నారు అండ్ ఇంకొకరు సీనియర్ హీరోయిన్ ఒకరు రాబోతున్నారు అంటే కుంపదీశి రాధా గారిని తీసుకొస్తారా చెప్పలేం కానీ సీనియర్ హీరోయిన్ ఒకరు రాబోతున్నారు ఆమె ఖచ్చితంగా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ సీజన్కి అని అంటున్నారు స్టార్స్తో చేసిన ఆమె అని అంటున్నారు కాబట్టి మేబీ రాధాగారు అయి ఉంటారేమో ఏమో నేను అనుకుంటాను ఎందుకంటే మొన్నే నీతోనే డ్యాన్స్ నుంచి ఇటు చాలా మంది వచ్చారు కదా అమర్దీప్ గారు వచ్చారు అమర్దీప్ వచ్చిండు ఆట సందీప్ వచ్చిండు ఇప్పుడు ప్రియాంక జైన్ ఇట్లాంటి వాళ్ళు అందరూ అటు నీతోనే డ్యాన్స్ నుంచి బస్ ఎక్కితే ఇక్కడ దిగుతుంది నెక్స్ట్ స్టాప్ ఇది సో అటు నుంచి వెళ్ళి గారిని ఇటు పట్టుకత్తారని ఒక డౌట్ కొడుతుంది మీరేమంటారు న్యూ కంటెస్టెంట్స్ వస్తారు కొత్తగా డిఫరెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే ఆరుగురిని లోపలికి పంపించే ఛాన్స్ ఉంది ఆరుగురి వరకు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఒక కంటెస్టెంట్ని ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్ మొన్న పల్లె ప్రశాంత్ విపరీతంగా నెగిటివ్ అయ్యిండు అన్న ఫీలింగ్ హౌస్లో వాళ్ళకు ఉన్నది కాబట్టి అట్లనే శివాజీ అనకు విపరీతంగా నామినేషన్లో వచ్చినాయి అన్న ఫీలింగ్ హౌస్లో ఉన్నది కాబట్టి ఎస్పెషల్ పల్లవి ప్రశాంత్ మీద ఉంది కాబట్టి తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పడేసే ఛాన్స్ హెవీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ ఈ రోజుకి మార్కెట్లో విపరీతంగా వినబడుతున్న పేరు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో వేస్తే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో గేమ్ అంటే లోపల ఉన్న వాళ్ళు మాట్లాడిన విధానానికి పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అయ్యే విధానం నా గురించి ఎట్లా మాట్లాడుకుంటారు హౌస్ మేట్స్ అనేది తెలిసి అప్పుడు పల్లవి ప్రశాంత్ లోపలికి పోతే ఎట్లుంటుంది గేమ్ అనేది బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా మ్యాగ్జిమస్ డెగ్జిమస్ మెరిడియస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఏదన్నా జరగచ్చు బై అది మ్యాటర్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్ ఓటింగ్ పోల్ ఈ ఛానల్లో కాదు మన బీబీ రివ్యూ బై సీను సిక్స్టీ ఫైవ్ అనే ఛానల్ పోస్ట్ చేస్తున్నా అండ్ ఈరోజు ఈ వీడియో ఇందులో పోస్ట్ చేయడానికి ఏంటంటే మనం ఈ వీడియోలో అందులో పోస్ట్ చేస్తున్నామని తెలవాలి కదా అందుకు చేస్తాను అది మ్యాటర్ పోయా నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు ఉంటా టేక్ కేర్ టాటా బై బై నమస్తే శిబ